చైనీస్ యాప్ టిక్ టాక్ కి గట్టి పోటీనిస్తుంది మన భారతదేశంలో స్వదేశీయంగా తయారైనటువంటి మేడ్ ఇన్ ఇండియా యాప్ మిత్రోన్. ఈ యాప్ని రిలీజ్ చేసిన నెల రోజుల్లోనే 50 లక్షల డౌన్లోడ్ మార్క్ని చేరుకుంది. ఇక గూగుల్ ప్లేస్టోర్లో కూడా టాప్ ఫ్రీ యాప్స్లో 3వ స్థానం దక్కించుకుంది. ఈ యాప్ని తయారు చేసిన వ్యక్తి ఐఐటి రూర్కీలో పూర్వ విద్యార్థి శివాంక్ అగర్వాల్. అయితే ఈ మిత్రోన్ యాప్లో కూడా షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ని పోస్ట్ చేసే సదుపాయం ఉంది. ఇప్పటికే టిక్ టాక్లో ఉన్నటువంటి 60% ఫ్యూచర్స్ ఈ యాప్లో కనిపిస్తున్నాయి. ఇక ముందు ముందు కూడా పూర్తి స్థాయిలో దేశీ టిక్ టాక్ యాప్ కింద మిత్రోన్ కనిపించబోతుంది. ప్రస్తుతం టిక్ టాక్ యాప్ ఎన్నో సమస్యలను, వివాదాలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు చైనా ఇండియా బార్డర్ సమస్య మరింత ముదరడంతో చైనా ప్రోడక్ట్స్ మీద పూర్తి వ్యతిరేకత భావం ఏర్పడింది. అయితే మిత్రోన్ యాప్కి ప్లేస్టోర్ రివ్యూల్లో కొంతమంది ఈ యాప్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యూచర్లు ఇందులో లేవు, కానీ భారతీయ యాప్ కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నామంటూ రేటింగ్ను కూడా ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ఈ యాప్కి టిక్ టాక్ను మించి 4.7 స్టార్ రేటింగ్ని సంపాదించుకుంది. అయితే ఈ యాప్ సడన్గా ఎందుకు ఫేమస్ అయిందంటే, ఈ యాప్ ఫేమస్ అయిన ప్రదేశాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఈ యాప్ పేరైనటువంటి మిత్రోన్ నరేంద్ర మోడీ గారు ఎక్కువగా ఉపయోగించే పదం కావడం, ఇక టిక్ టాక్కి కూడా ఇదే సమయంలో వ్యతిరేకత రావడం ఈ యాప్కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అయితే మిత్రోన్ యాప్ ఒక్కటే కాదు, స్వదేశీయంగా తయారైనటువంటి ఎటువంటి యాప్స్ అయినా సరే భారతీయులు ఎప్పుడూ కూడా వాటిని ప్రశంసిస్తారు, వాటిని వినియోగిస్తారు. ఈ ఛానల్లో మనం కొన్ని విషయాలు తెలుసు అనుకుంటాం కానీ తెలియవు, మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా దొరకవు. అటువంటి విషయాలపైన నేను మీకు ఈ ఛానల్ ద్వారా చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ రావాలి అంటే నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి.